ఎస్వి ట్రేడింగ్ అకాడమీ ఛానల్కి స్వాగతం. సో ఈరోజు ఇవాళ స్టాక్ మార్కెట్ అనేది ఏ విధంగా ట్రేడ్ అయింది, ఏ స్టాక్స్ అనేది టాప్ గెయినర్స్గా నిలిచాయి, ఏ టాప్ లూజర్స్గా నిలిచాయి అనే అంశాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ యొక్క క్లోజింగ్ న్యూస్ అనేది ఇవాళ ఏ విధంగా ముగిసింది, సో సెన్సెక్స్ నిఫ్టీ ఎన్ని పాయింట్ల దగ్గర క్లోజ్ అయ్యింది అనే అంశాలు తెలుసుకుందాం. సో నిఫ్టీ చూసుకున్నట్లయితే ఇవాళ 11,350 లెవెల్స్ కంటే తక్కువగానే క్లోజ్ అయింది. సెన్సెక్స్ 305 పాయింట్ల దాకా నష్టపోయింది. మెటల్ స్టాక్స్ చూసుకున్నట్లు మెటల్ స్టాక్స్ మాత్రం గెయిన్ అయి ఉన్నాయి. బజాజ్ ఫినాన్స్ సర్వీస్ యొక్క షేర్స్ అనేది 5% మేర వాటి యొక్క షేర్ ప్రైస్ని పడిపోవడం అనేది కూడా మనం చూస్తున్నాము. సెన్సెక్స్ ఇవాళ ఏకదాటిగా 305.88 పాయింట్లు నష్టపోయి 38,031.13 లెవెల్స్కి చేరుకుంది. అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నట్లయితే 82.10 పాయింట్లు నష్టపోయి 11,337.20 లెవెల్స్కి చేరుకుంది. సో ఈ యొక్క థర్డ్ సైడ్ ట్రైడ్ సెషన్లో లాస్ అవడం అనేది చూస్తున్నాం మనం. సో లాస్ట్ వీక్లో చూసుకున్నట్లయితే గురువారం, శుక్రవారం, అదేవిధంగా ఇవాళ సోమవారం వరుసగా 3 సెషన్స్లో బెంచ్ మార్క్ ఇండెక్స్ అనేది నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము. 816 షేర్స్ అనేది ఇవాళ అడ్వాన్స్ అవడం అనేది కూడా జరిగింది. ఇంకా 1,680 షేర్స్ అనేది డిక్లైన్ అయి ఉన్నాయి. 155 షేర్స్ వాటి యొక్క షేర్ ప్రైస్ని చేంజ్ చేసుకోకుండా కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా ఇవాళ జరిగిన ట్రేడింగ్లో టాప్ లూజర్స్గా మనం చూసుకున్నట్లయితే నిఫ్టీలో బజాజ్ ఫినాన్సర్, హెచ్డిఎఫ్సి, కోటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐచర్ మోటార్స్ నిలిచాయి. అదేవిధంగా గెయినర్స్ చూసుకున్నట్లయితే ఎస్ బ్యాంక్, వేదాంత, హిండాలోకో ఇండస్ట్రీస్, జీ ఎంటర్టైన్మెంట్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ యొక్క స్టాక్స్ అనేవి ఇవాళ టాప్ గెయినర్స్గా, కంపెనీస్ అనేవి టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఇంకా సెక్టర్ వైజ్ చూసుకున్నట్లయితే బ్యాంక్, ఎఫ్ఎంసీజీ ఇండిసెస్లో 1% మేర నష్టాలు చవిచూస్తున్నాయి. ఇంకా బయింగ్ ప్రెషర్ అనేది మెటల్ రంగంలో ఎక్కువ కనపరుచుంది. ఫార్మా, ఎనర్జీ, ఐటీ, ఆటో రంగాల్లో బయింగ్ ప్రెషర్ అనేది కొద్దిగా ఎక్కువగానే కనపరిచింది. ఇంకా మిడ్ క్యాప్ ఇండెక్స్లో చూసుకున్నట్లయితే 0.6% నష్టపోయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1% మేర వాటి యొక్క షేర్ ప్రైస్ అనేది పడిపోయింది. ప్రజెంట్ కమాడిటీ మార్కెట్ న్యూస్ అనేది రన్ అవుతూ ఉంది. సో గోల్డ్, క్రూడ్ ఆయిల్, సిల్వర్ యొక్క ప్రైజెస్ అనేది ఏ విధంగా ట్రేడ్ అనేది కొనసాగుతున్నాయో మనం ఆ లెవెల్స్కి వెళ్ళి మనం చూద్దాం. సో గోల్డ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 0.25 చేంజ్ ఓవర్తో ట్రేడ్ అనేది కొనసాగిస్తూ ఉంది. సో గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అనే ఒక పాజిటివ్ ట్రేడ్ అనేది కనబరుస్తూ ఉన్నాయి. గోల్డ్ అనేది ఇప్పుడు 35,125 రూపాయల దగ్గర ట్రేడ్ అనేది కొనసాగిస్తుంది. ఇంకా సిల్వర్ 1.19 చేంజ్ ఓవర్తో 41,165 రూపాయల దగ్గర ట్రేడ్ కొనసాగుతుంది. ఇంకా క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్లయితే 2.43 చేంజ్ ఓవర్తో 3,921 రూపాయల దగ్గర ట్రేడ్ అనేది కొనసాగుతూ ఉంది ఫ్రెండ్స్. సో ఇవాళ కొంత యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ యొక్క ట్రేడింగ్ సెషన్లో లాస్ట్ 52 వీక్స్లో కొనసాగుతున్న లిస్ట్ అవుట్ అనేది మనం చూసుకుంటున్నాము. 34 స్టాక్స్ అనేది ఈ యొక్క 2/3 ఆఫ్ నిఫ్టీ యొక్క స్టాక్స్ చూసుకున్నట్లయితే డబుల్-digit డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 52 వీక్స్ హై టచ్ అయిన తర్వాత వాటి యొక్క షేర్ ప్రైస్ని పడిపోవడం అనేది చూస్తున్నాం. అట్లాగా 34 స్టాక్స్ అనేది ఇంక్లూడ్ అయింది. వాటిలో మెయిన్గా చూసుకున్నట్లయితే సిప్లా, టైటాన్, ఓఎన్జీసీ, హీరో మోటార్కార్ప్, జీ ఎంటర్టైన్మెంట్, సన్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, మహీంద్ర అండ్ మహీంద్ర, మారుతి సుజుకి, ఎస్ బ్యాంక్ యొక్క స్టాక్స్ అనేది మేజర్గా ఉన్నాయి. సో ఈ యొక్క 20 స్టాక్స్, టాప్ 20 స్టాక్స్ చూసుకున్నట్లయితే రిటర్న్స్ అనేది 10% to 70% దాకా పడిపోయి ఉన్నాయి. సో ఈ యొక్క 52 వీక్స్ హైలోకి వెళ్ళిన తర్వాత ఆ స్టాక్స్ మనం లిస్ట్ అవుట్ చేసుకున్నట్లయితే మొదటి స్థానంలో ఎస్ బ్యాంక్ అనేది కూడా ఉంది. 52 వీక్స్ హైలోకి టచ్ అయ్యి దాని తర్వాత రిటర్న్స్ అనేది నెగిటివ్గా ఎక్కించింది. సో ఇది చూసుకున్నట్లయితే ఎస్ బ్యాంక్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, మారుతి సుజుకి, మహీంద్ర అండ్ మహీంద్ర, ఐచర్ మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా టెక్స్టైల్ ఇండస్ట్రీస్, వేదాంత, జీ ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్ప్రైజ్, హీరో మోటార్ కార్ప్, గెయిల్, టాటా స్టీల్, ఇండియా బ్యాంక్, కోల్ ఇండియా, హిండాలోకో ఇండస్ట్రీస్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్, భారత్ ఇన్ఫ్రాటైల్, టైటాన్ కంపెనీ, సిప్లా. ఇవి 52 వీక్స్ హైలోకి వెళ్ళి దాని తర్వాత ఈ యొక్క స్టాక్స్ అనేది మళ్ళీ 10% to 70% దాకా నష్టపోవడం అనేది చూసాం. ఇంకా టాప్ 20 NSE 50 500 స్టాక్స్లో చూసుకున్నట్లయితే మేజర్గా ఈ స్టాక్స్ అనేది 52 వీక్స్ హైలో కొనసాగుతున్న 52 హైలో కొనసాగిన తర్వాత ఈ యొక్క నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్స్ అనమాట. మొదటి స్థానంలో కాక్స్ అండ్ కింగ్స్, Reliance Communications, Divan Housing Finance Corporation, Reliance Power, Reliance Infrastructure, Reliance Capital, Jet Airways, Syntex Plastics Technologies, Reliance Home Finance, Jay Prakash Associates, Infibium Avenues, India Bulls Integrated Service, Shankara Building Products, Yes Bank, PC Jewelers, HEG, Graphite India, Central Bank of India, Jay Irrigation Systems, Seri Infrastructure Finance. Yokka stocks anedi negative results anedi ivadu anedi kuda manam chustunnam ikkada. So idi ivalti nati yokka stock market closing news. Ee video meeku nachinatlaithe like cheyandi, share cheyandi, mee friends ki share cheyandi. మరిన్ని ఇలాంటి స్టాక్ మార్కెట్ విషయాలు తెలుసుకోవాలి తెలుగులో అనుకున్నట్లయితే తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.